Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ వర్సెస్ బాలకృష్ణ హిందూపురంలో ఇంట్రెస్టింగ్ ఫైట్. ఏపీలో కీలక నియోజకవర్గాలలో హిందూపురం ఒకటి. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తుండటమే అందుకు కారణం. వాస్తవానికి హిందూపురం నందమూరి కుటుంబానికి పెట్టని కోట. తొలుత ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి తారక రామారావు హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు. అటు తరువాత ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ సైతం హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అనూహ్యంగా 2014లో నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2019 ఎన్నికలలో జగన్ ప్రబంధనంలో సైతం నిలిచారు. 2024 ఎన్నికలలో తిరుగులేని విజయం సొంతం చేసుకున్నారు. అయితే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో హిందూపురంలో రాజకీయంగా బాలకృష్ణ ఇబ్బందులు పడ్డారు. దాదాపు టీడీపీ స్థానిక సంస్థల ప్రతినిధులను వైసీపీలో చేర్పించారు అప్పటి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎట్టి పరిస్థితులలో బాలకృష్ణ అసెంబ్లీలో అడుగుపెట్టకూడదన్నది జగన్ లక్ష్యం. ఆ టాస్క్ను పెద్దిరెడ్డికి ఇచ్చారు జగన్. గత 5 ఏళ్ల కాలంలో ఎక్కువ రోజులు హిందూపురంలోనే గడిపారు పెద్దిరెడ్డి. ముఖ్యంగా హిందూపురం మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని 4 మండలాలను వైసీపీ ఖాతాలో వేశారు పెద్దిరెడ్డి. అయితే ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరమైంది. టీడీపీ కూటమి విజయం సాధించింది. దీంతో వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు యూటర్న్ అవుతున్నారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా హిందూపురం మున్సిపాలిటీ వైసీపీ గెలుచుకుంది. 38 వార్డులకు గాను 30 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. టీడీపీ అభ్యర్థులు 6 స్థానాలకు పరిమితమయ్యారు. బీజేపీ ఒక చోట, ఎంఐఎం మరో చోట గెలుపొందింది. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన ఇంద్రజ మున్సిపల్ చైర్పర్సన్ అయ్యారు. 3 ఏళ్ల పాటు పదవీకాలం సజావుగా గడిచిపోయినా ఇప్పుడు కూటమి గెలిచేసరికి సీన్ మారింది. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు మరో 11 మంది కౌన్సిలర్లు టీడీపీ వైపు వచ్చారు. అటు చైర్పర్సన్ ఇంద్రజ పదవికి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ కౌన్సిలర్ల సహకారంతో టీడీపీ నేత చైర్పర్సన్గా ఎంపికకు వ్యూహం కుదిరింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో 4 వైసీపీ కౌన్సిలర్లు తిరిగి మాతృ పార్టీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ సీన్ మారింది. ప్రస్తుతం హిందూపురం వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఉన్నారు. ఆమె చొరవ తీసుకోవడంతో ఆ 4 కౌన్సిలర్లు తిరిగి మాతృ పార్టీలోకి వచ్చారు. వారిని అధినేత జగన్ వద్ద హాజరుపరిచారు. జగన్ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో అతి త్వరలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎంపికకు నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం సాగుతోంది. అయితే జగన్తో సమావేశమైన వైసీపీ కౌన్సిలర్లు అటు నుంచి అటే రిసార్ట్స్లోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలోకి దిగారు. అసలు ఆ వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో ఎందుకు చేరారు, టీడీపీ నుంచి తిరిగి ఎందుకు వెళ్లారు అన్న దానిపై ఆరాధిస్తున్నారు. అదే సమయంలో రిసార్ట్స్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. దీంతో జగన్ వర్సెస్ బాలకృష్ణ అన్న పరిస్థితి మారింది. మరి ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి.